చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఈ కేక్ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ మనం బాగా చల్లించుకోవాలి. మీరు ఇక్కడ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. ఇలా చల్లించుకున్న పిండిని పట్టనుంచుకోవాలి. ఇక్కడ మనం ఒక 1/2 కప్పు పాలు తీసుకుంటున్నాము. ఈ పాలల్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేకపోయినట్లయితే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ పాలను మనం ఒకసారి కలుపుకొని పట్టనుంచుకోవాలి. 5 నిమిషాల పాటు పట్టనుంచితే ఆ పాలు విరిగిపోతాయండి. ఇప్పుడు 1 బౌల్లో 3 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బీటర్ కనుక అవైలబుల్లో లేకపోతే మీరు మిక్సీలో వేసుకోవచ్చండి. ఎగ్స్ని బీట్ చేసుకునేటప్పుడు నేను అందులో 1 కప్పు పంచదార పౌడర్ వేసుకున్నాను. పంచదార అయితే 1/4 కప్పు సరిపోతుందండి. పంచదార పౌడర్ 1 కప్పు వేసుకోవాలి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని వేసుకుంటూ కట్టన్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో 30 గ్రామ్స్ బటర్ని మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ వాడుతున్నాను. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ అంతా తీసుకున్నట్లయితే మనం ముందు వేసిన ఉప్పుని స్కిప్ చేసేయండి. ఆ తర్వాత మనం ముందుగా పాలల్లో వెనిగర్ కలిపి పట్టనుంచుకున్నాను కదండి, ఇప్పుడు అవి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో రెడ్ కలర్ యాడ్ చేయాలి. రెడ్ ఫుడ్ కలర్ నేను ఇక్కడ జెల్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మంచి కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసుకోవాలి. మనం 1 పాత పాన్లో సాల్ట్ లేదా ఇసుక వేసుకొని స్టవ్ మీద ఉంచుకోవాలండి 10 నిమిషాల పాటు. అది వేడైపోయిన తర్వాత ఇప్పుడు మనం కేక్ టిన్ని ఆ ప్యాన్లో పెట్టుకొని 40 నుంచి 45 నిమిషాల పాటు సిమ్లో బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో చూసుకోండి. చూస్తుంటే ఇంకా 5 నిమిషాలు టైం పట్టేలా ఉందండి. సో 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఇక్కడ చాక్లెట్ డెకరేషన్స్ కోసం వైట్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెటల్లో మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్లో నేను రెడ్ జెల్ ఫుడ్ కలర్ కలపానండి. మనము ఎప్పుడు కూడా చాక్లెట్లో జెల్ ఫుడ్ కలర్ మాత్రమే వాడాలి. నార్మల్ వాటర్ బేస్డ్ ఫుడ్ కలర్స్ వాడకూడదండి. అలా వాడితే మనకి చాక్లెట్ పాడైపోతుంది. నేను ఇక్కడ జెల్ బేస్డ్ ఫుడ్ కలర్ మాత్రమే కలిపాను. ఇలా కలిపిన తర్వాత ప్లాస్టిక్ షీట్ మీద నేను చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ని ఒకసారి ట్యాప్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఈ చాక్లెట్ని ఫ్రీజర్లో 5 నిమిషాల పాటు ఉంచానండి. ఇలా ఫ్రీజర్లో నుంచి బయటకు తీసిన తర్వాత మనం 2 నిమిషాలు వెయిట్ చేయాలి.
అలా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు కుకీ టటల్స్తో డిఫరెంట్ షేప్స్ కట్ చేసుకోవచ్చు అండి. మనం మన దగ్గర ఉన్న కుకీ టటల్స్తో లేదా నార్మల్ బాటిల్ క్యాప్స్తో కూడా మనం కిచెన్ షేప్స్ కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డిఫరెంట్ చాక్లెట్ డిజైన్స్ కావాలి అంటే ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో ఉందండి చాక్లెట్ డెకరేషన్స్, నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. మనకి చాక్లెట్ డెకరేషన్స్ పల్చగా ఉంటే త్వరగా మెల్ట్ అయిపోతాయండి. చాక్లెట్ని ఎప్పుడు కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇక్కడ నేను మిగిలిన చాక్లెట్లో 1 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ని కొద్దిగా వేడి చేసుకొని వేసుకుంటున్నానండి. ఒక చిన్న బౌల్లో విప్పింగ్ క్రీమ్ తీసుకొని కొద్దిగా వేడి చేసుకొని ఆ తర్వాత ఈ చాక్లెట్లో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ మనం కేక్కి ఐసింగ్ చేసుకోవడానికి 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. 1 కప్ విప్పింగ్ క్రీమ్లో 1/2 కప్పు పంచదార పౌడర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఐసింగ్ షుగర్ వేసానండి. మీ దగ్గర ఐసింగ్ షుగర్ లేకపోతే పంచదార పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకొని ఇప్పుడు మనం క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోయినట్లయితే హ్యాండ్ విస్టర్తో ట్రై చేయండి. ఖచ్చితంగా హ్యాండ్ విస్టర్తో మనం క్రీమ్ని బీట్ చేసుకోవచ్చు. త్వరలోనే నేను ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. చూసారు కదా విప్పింగ్ క్రీమ్ ఇంకా లూజ్గానే ఉందండి. ఇంకొక 2 నిమిషాల పాటు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్కి ఐసింగ్ చేసుకుందాము. ముందుగా మనం తీసుకున్న ప్లేట్ కానీ కార్డ్ బోర్డ్ కానీ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి కేక్ కదలకుండా. ఇక్కడ నేను కేక్ని ఆల్రెడీ లేయర్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి లేయర్స్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేక్ క్రమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ క్రమ్స్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ లేయర్ పెట్టేశానండి. ఈ లేయర్ మీద షుగర్ సిరప్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ కొద్దిగా హాట్ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని కరిగించుకోవాలి. అంతేనండి, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇలా షుగర్ సిరప్ని కేక్ అంతా తడిచేలా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత క్రీమ్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వైట్ చాక్లెట్ చిప్స్ మరియు డార్క్ చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను. నేను వైట్ చాక్లెట్లో ఫుడ్ కలర్ కలిపాను కదండి, అప్పుడు నేను ఆ చాక్లెట్ చిప్స్ చేసుకున్నాను. కలర్ఫుల్గా ఉంటాయి కదా చూడటానికి. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకుందాము. సేమ్ సెకండ్ లేయర్ మీద కూడా మనం షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుందండి, కొంచెం నిదానంగా ఓపికతో చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనం చాక్లెట్ చిప్స్ వేసుకోవాలి. తర్వాత థర్డ్ లేయర్ పెట్టుకుందాం. థర్డ్ లేయర్ మీద కూడా మనం షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి, అలాగే క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే 2 లేయర్స్గా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చుట్టూ కేక్ చుట్టూ కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. క్రీమ్ మెల్ట్ అయిపోకుండా ఉంటుంది మనకి. కేక్ని నేను ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసుకున్నానండి. ఆ తర్వాత దాన్ని నీట్గా లెవెల్ చేసుకుంటున్నాను క్రీమ్ని.
ఇలా మనం కేక్ని నీట్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మనం కావాల్సిన డిజైన్ ఈ కేక్ మీద వేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న టూల్తో చుట్టూ లైన్స్ డ్రా చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు ఫోర్క్తో కూడా ఇలా చుట్టూ లైన్స్ డ్రా చేసుకోవచ్చు లేదా స్టిక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చాక్లెట్ గణాష్, దాన్ని కేక్ అంతా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అది వేడిగా ఉంది అంటే క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయి కేక్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనం కేక్ మీద వాడే ఏ ఐటమ్స్ అయినా సరే చల్లగా ఉండాలి లేదా రూమ్ టెంపరేచర్లో అయినా ఉండాలి, వేడిగా మాత్రం ఉండకూడదు. ఇలా చుట్టూ గణాష్ వేసుకోండి. ఆ తర్వాత నేను కింద కేక్ చుట్టూ ఫ్లవర్ డిజైన్ వేసుకుంటున్నానండి, చిన్న చిన్న ఫ్లవర్స్. అలాగే పైన కూడా ఫ్లవర్స్ వేసుకుంటున్నాను. కింద ఎలా అయితే ఫ్లవర్స్ వేసుకుంటున్నానో పైన కూడా సేమ్ అలానే ఫ్లవర్స్ వేసుకుంటున్నానండి చుట్టూ. మీరు మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చండి, ఇలానే చేయాలని ఏం లేదు. ఇప్పుడు నేను ఆ ఫ్లవర్స్ మధ్యలో చాక్లెట్ గణాష్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా చాక్లెట్ని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఆ డెకరేషన్స్ తీసుకుందామండి. అది సరిగ్గా కట్ అయినట్లేదండి, అది రాలేదు ఫస్ట్ది, మళ్ళీ కట్ చేద్దాం దాన్ని. చాక్లెట్ డెకరేషన్స్ని కొంచెం నిదానంగా తీసుకోండి, అలాగే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకున్న కేక్ క్రమ్స్ని కేక్ చుట్టూ అలాగే కేక్ పైన కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కేక్ పైన కేక్ క్రమ్స్ వేసేసి చాక్లెట్ డెకరేషన్స్ పెట్టేస్తే కేక్ రెడీ అయిపోయినట్లే అండి. ఈ కేక్ని మనం 6 నుంచి 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ అంత టైం లేకపోతే మీరు కనీసం 2 నుంచి 3 గంటల సేపు అయినా కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే అండి. అప్పటికప్పుడు కట్ చేస్తే మాత్రం కేక్ టేస్ట్ అంత బాగుండదు. ఒకవేళ మీ ఇంట్లో ఈరోజు ఏదైనా అకేషన్ ఉంది, కేక్ కావాలి అనుకుంటే మీరు ముందు రోజే కేక్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.
ముందు రోజే చేసి పెట్టేస్తే కేక్ పాడైపోతుంది అని డౌట్ రావచ్చు. ఏం పాడైపోదండి, టేస్టీగానే ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ ద వీడియో, లైక్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సురేఖ రెసిపీస్. థ్యాంక్ యూ.